नमस्कार नेनु कृष्ण कुमार वेलकम टू वैजाग लोकल न्यूज वार्ता मुंदुगा मुख्य अंशाल चूद्दाम। जगनन्न वस्ती दीवेन पथकं किंद अर्हुलैन विद्यार्थुल तल्लुल खातालो मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी 1,48,94,000 ను విడుదల చేశారు। సింహాచలం క్షేత్రంలోని వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా జరిగిన వినోదోత్సవంలో ఉంగరపు సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం। ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర ప్రకటన। ఇక వివరాలు చూస్తే జగనన్న వస్తీ దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,48,94,000 కోట్లను విడుదల చేశారు। ఈ మేరకు 2020-2021 సంవత్సరానికి మొత్తం 10.89.302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నగదును జమ చేశారు। ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు। ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలని చదువుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్ తెలిపారు। ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో జగనన్న వస్తి దీవెన నగదు జమ చేస్తామని పేర్కొన్నారు। పాలిటెక్నిక్ ఐటిఐ డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు। విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబిదారితనం వస్తుందని సీఎం జగన్ అన్నారు। కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు। 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,48,94 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు। జగనన్న వస్తీ దీవెన ద్వారా 2,270 కోట్ల సాయం చేశామని జగనన్న వస్తీ దీవెన ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్లు తగ్గాయని సీఎం జగన్ తెలిపారు। వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ సిలబస్ను తీసుకొస్తామని అన్నారు। వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకానికి ఆప్షన్లు ఇచ్చామని అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్టాప్ ఇస్తామని తెలిపారు। అంగన్వాడీలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని వివరించారు। నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని తెలియజేశారు। వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు। అందరూ ఆల్ ది కలెక్టర్స్ ఆన్ బోర్డ్ కదమ్మా। ఉన్నతమైన చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి, చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావి తరాల తలరాతలు కూడా మారుతాయని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం మనది। ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 9,78,578 మంది తల్లుల ఖాతాలోకి దాదాపుగా 10,89,302 పిల్లలకు పిల్లలకు మంచి జరిగేలా ఈరోజు నేరుగా తల్లుల ఖాతాలోకి ఈ సొమ్మును జమ చేస్తా ఉన్నాం। నిజంగా ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల చేయగలిగే అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను। కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు। కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు। కరోనా బాధితుల కోసం 37,000 వరకు బెడ్స్ పెంచామని చెప్పారు। అవసరానికి తగినట్లు ఆక్సిజన్ అందుబాటులో ఉంచినట్లు ఎవరు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు। అమరావతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు। రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తామని చెప్పారు। ఇప్పటి వరకు 62 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు। చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు। సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు।
సమాజాన్ని సంస్కరించాల్సిన వృత్తిలో ఉంటూ ఇలాంటి పని చేయడం తగునా? తరచూ దేవాలయానికి వస్తుంటే భక్తితో భగవంతుడి దర్శనానికి వస్తున్నారు అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తారనుకోలేదు. అప్పన్న స్వామికి అమితమైన భక్తుడని అందరూ మిమ్మల్ని అంటుంటే నిజమనుకున్నాం. భక్తి ముసుగులో భగవంతుడి ఆభరణాలకి కబ్జా చేస్తారనుకోలేదు అంటూ న్యాయమూర్తి స్థానంలో ఉన్న దేవస్థానం ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి, విశాఖ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుని నిలదీశారు. అప్పన్న స్వామంటే తనకెంతో ప్రీతని, నా ఉన్నతికి భగవంతుడే కారణమని నమ్మే వ్యక్తినని, ఆ విశ్వాసాన్ని అనేక రూపాల్లో ప్రదర్శించుకుంటూనే ఉంటానని, అటువంటి నన్ను నిందితుడిగా నిలబెట్టి నిలదీయడం తగదంటూ శ్రీనుబాబు ఎదురు ప్రశ్నించారు. ఇదంతా సింహాచలం క్షేత్రంలోని వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా జరిగిన వినోద ఉత్సవంలో ఈ ఉంగరపు సేవ అరుదైన ఘట్టంలో అర్చకులు బందీలుగా తీసుకువచ్చిన వారిలో దేవస్థానం ఉద్యోగులు భక్తులు కూడా ఉన్నారు. బుధవారం ఉదయం ఈ ఉత్సవాన్ని దేవాలయ వైదికులు భక్తజన రంజకంగా జరిపించారు. స్వామివారి ఉంగరం పోగొట్టుకోవడం, అమ్మవారు అలకపోనడం, ఉంగరం తీసుకొచ్చేంత వరకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించడం, అంతటా స్వామివారి ఉంగరాన్ని వెతుక్కుంటూ ఆరుబయటనే ఉండిపోవటం, దర్శనానికి వచ్చిన భక్తులను అనుమానించి తాళ్లతో బంధించి తీసుకువచ్చి విచారించడం వంటి సన్నివేశాలను వైదికులు ఎంతో హృద్యంగా నిర్వహించారు. ఉంగరం తీసుకువచ్చాం, తలుపులు తీయమంటూ స్వామివారి తరపు సమాధానాలతో సంవాద వేడుక సందడిగా జరిగింది. తలుపు తెరుచుకోవడంతో ఇరువైపుల వారు పూలబంతులను విసురుకున్నారు. ఎట్టకేలకు ఉంగరం చూపించడంతో అమ్మవారులిద్దరూ స్వామివారి చెంతకు చేరుకున్నారు. దేవేరుల సమేతుడైన సింహాచలేశుడు బేడా ప్రదక్షిణం పూర్తి చేసుకుని ఆలయంలోకి చేరడంతో ఉత్సవం పరిపూర్ణమైంది. స్వామి రాత్రి స్వామివారికి శ్రీపుష్పయాగం జరగనుంది. ఈ ఉత్సవానికి పూర్వరంగంగా మంగళవారం రాత్రి మృగోత్సవం దొంగల తోపు జరిగింది. సింహాచలేశుడు మహారాజు అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏం పేరమ్మా? మీ ఇద్దరు పేరేంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్లు ఆర్ఐఓ డీఈఓలతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ఏ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని, పరీక్షలు అనివార్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. ఇంటర్ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు ఐదో తారీఖు మొదలుకొని ఆల్మోస్ట్ 19వ తారీఖు వరకు 98% పరీక్షలు అయిపోతాయి. ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనం వీటిలో 2 ఆదివారాలు వస్తాయి, మధ్యలో 9th ఒకటి సండే, అట్లాగే 16th ఒక సండే, ఈ 2 సండేస్ ప్లస్ అట్లాగే 14th ఫ్రైడే రంజాన్ పండుగ సందర్భంగా ఈ 3 రోజుల్లో పరీక్షలు ఉండవు. మిగతావి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్. 5వ తారీఖున ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఉంటే 6వ తారీఖున సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్, అట్లాగే 5, 7, 10, 12, 15, 18 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అట్లాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 6, 8, 11, 13, 17, 19 అంటే 6 రోజులు
సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అట్లాగే ఆరు రోజులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ వర్కింగ్ డేస్కి వస్తే కేవలం 11 రోజుల్లో ఎగ్జామినేషన్స్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు అన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అప్పన్న స్వామిని దర్శించుకునే మంత్రి అవంతి శ్రీనివాస్ అటు నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోవాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆక్షేపించారు. మంత్రి నియోజకవర్గంలోని అడవివరం ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ టెస్టులు సరిగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ మొదటి డోసు కోసం వచ్చిన ప్రజలకు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వ్యాక్సిన్ వేయకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారని, అదే సమయంలో అక్కడకు వైద్యం కోసం కుటుంబ సభ్యులతో వచ్చిన పాసర్ల ప్రసాద్ బాధితులు రోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిత్యం వేలాది మంది బాధితులు వస్తున్నా వారిని పట్టించుకోకపోవడం దారుణమని, మంత్రి నియోజకవర్గంలోనే తూతూ మంత్రంగా టెస్టులు అరాకొర వ్యాక్సిన్లు ఇవ్వటం విడ్డూరమని, ఆ మంత్రి చేతకానితనానికి ఇది నిదర్శనమని పాసర్ల విమర్శించారు. అప్పన్న దర్శనం కోసం వారం వారం వచ్చే మంత్రి ప్రజలను, ప్రజల అవసరాలను కూడా పట్టించుకోకపోవటం మంత్రి అవంతా పాలనా దక్షిణకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రోడ్డెక్కిన బాధితులతో పాసర్ల రోడ్డుపై బైఠాయించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలని, ఇక్కడ నిరంతరం కరోనా పరీక్షలు జరిపించాలని, వాటికి తగ్గ కిట్లను, అవసరమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని బాధితుల తరపున పాసర్ల విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నాయి. వాళ్ళని అన్నిచ్చూ మోసం చేస్తున్నారు. ప్రతిరోజు ఒకరోజు చేస్తే అది పొరపాటు, ప్రతిరోజు చేస్తే అది మోసం. ఇలా ఆరోగ్య సేతు ఒక యాప్ ద్వారా మీరు ఎక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, మీ ఏ సెంటర్లో చేసుకోవాలి, ఎన్ని గంటలకు చేసుకోవాలి అని అందులోనూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళమని ఆ యాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఆ సెంటర్ ఏమి ఉండటం లేదు, అక్కడ వ్యాక్సినేషన్ ఉండటం లేదు. అక్కడ అధికారులు ఫాలో అవుతున్న విషయం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు 8 నుంచి 9 గంటల మధ్యలో ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళు అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ యాప్లు ఎందుకు, ఈ పత్రికా ప్రకటనలు ఎందుకు, ఎందుకైందే వీళ్ళు ప్రజల్ని మోసం చేసే దగా చేస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావలసిన బెడ్లు ఉన్నాయి, కావలసిన వెంటిలేటర్లు ఉన్నాయి, కావలసిన ఆక్సిజన్ బాటిల్స్ ఉన్నాయి, కావలసిన వ్యాక్సినేషన్ ఉంది అని రోజు మోసం చేసి ప్రజల్లో వీధుల్లో దిగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే కళ్ళు తెరిచి మరి ప్రజలకి మోసం చేయకుండా సరైన మార్గాల్లో నడిపించండి, సరైన అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయొద్దని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేల పాత్ర ఏ విధంగా ఉందంట? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడండి అవంతి శ్రీనివాస్. అతను ప్రతి శనివారం పండుగొస్తాడు. మరి అది ఏ ముక్కో తెలియదు, ఎన్ని వారాలు చేస్తాడని ముక్కో తెలియదు. కానీ వచ్చినప్పుడల్లా ఇతనికి పరివేటం చుట్టాలి, ఇతనికి స్వాగతం పలకాలి, ఇతనికి అప్పస్తంభం ఆలింగనం చేయాలి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టాచ్యూ అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇతరులకి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే.
ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. పెందుర్తి మండలం వీజుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చిన నిందితుడు బత్తిన అప్పలరాజును పెందుర్తి పోలీసులు విచారణ నిమిత్తం మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ కేంద్ర కారాగారం నుంచి అతడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు పోలీసులు అదుపులో ఉంచనున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్న నేపథ్యంలో అప్పలరాజుతో పాటు మరో ముగ్గురుపై కుట్ర కేసు నమోదు చేశారు. ఈ హత్యల వెనుక ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఛార్జి ఏసీపీ పెంటారావు ఆధ్వర్యంలో పెందుర్తి ఎస్ఐలు శ్రీనివాస్, గణేష్ నిందితుడిని విచారిస్తున్నారు. ఎస్రాయవరం మండలం దార్లపూడి వద్ద అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీను, టిప్పర్లను సీజ్ చేసిన ఎస్రాయవరం పోలీసులు. దార్లపూడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కోనబాబురావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గత 15 రోజులుగా విచ్చలవిడిగా అనధికారంగా గ్రావెల్ తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా అధికారులు స్పందించి గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు. వేల క్యూబిక్ మీటర్ తోలేసుకోవడం, మళ్ళీ 1000 క్యూబిక్ మీటర్ ఆర్డర్ తెచ్చుకోవడం, 20000 క్యూబిక్ మీటర్ తోలేసుకోవడం, ఇలా ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ విషయమే దార్లపూడి తరపు నుంచి నేను వచ్చి 10 రోజుల నుంచి పోరాడుతుంటే లారీ వాళ్ళు ఏమంటున్నారంటే లారీ వేసి తొక్కించామని చెప్తున్నారంట సూపర్వైజర్లు. మరి దానికి అందరికీ దార్లపూడి నుంచి చాలామంది గ్రామస్తులు వచ్చి మేము దీని మీద పోరాడుతున్నాం, చట్టపరంగా అధికారుల మీద ఈ గ్రావెల్ తోలి లారీల మీద వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము మా గ్రామం తరపున పోరాడుతున్నాం. సుమారు 10 గంటల సమయంలో దార్లపూడి శివారులో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవస్థానం పక్కన ఉన్నటువంటి గ్రావెల్ కుప్పల్లోంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు సమాచారంపై నేను నా సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. సదరు గ్రావెల్ తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి 5 లారీలు మరియు గ్రావెల్ తరలింపు వినియోగించి జేసీబీని సీజ్ చేయడం జరిగింది. సో దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్టేషన్ నమోదు చేస్తున్నారు దీని మీద అకార్డింగ్ టు లా ఇది మన ఆఫీస్ డ్రైవర్ స్టేషన్ చెక్ పోస్ట్. శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రికి బంధువులు తీసుకొచ్చారు. అయితే క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ పేమెంట్ను కూడా ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. మృతురాలిది రాజాం మండలం పెంటాగ్రహారం కేర్ ఆసుపత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 108కి కాల్ చేసినా స్పందించడం లేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు. గంటన్నర నుంచి బతికే ఉంది, జస్ట్ తనపై ఇప్పుడు పహా అయితే 15 నిమిషాలు అవుతుంది, ఎవరు పట్టించుకోలేదు సార్. అయితే మాది అయితే లోకల్ కాదు, మాది బొబ్బి, మాది ఇక్కడ వేరే పని మీద వచ్చామంట, మేము చూసి ఆగామంట. అది అసలు ఎవరు అసలు పట్టించుకోలేదు సార్. అక్కడ అడిగితే మాకు సంబంధం లేదు చెప్పారు సార్. 108 ఫోన్ చేస్తామో వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదు. ఎలా వస్తున్నానో ఆవిడ అలా పడిపోయి చనిపోయారు అన్న. ఏమైందో కనుక్కున్నామని వెళ్ళేసరికి మేము ఇద్దరు 2 సార్లు ఇలా కొట్టుకొని చనిపోయారు. ఏమైందో అంకుల్ని వచ్చారు వెంటనే, వీళ్ళందరూ వచ్చేసరికి ఇతనే చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి. అతను 2 గంటల నుంచి ఆవిడ చూస్తున్నారు, అలా కొట్టుకుంటున్నా ఏం పట్టించుకోవట్లేదంట ఆవిడ.
ఈ హాస్పిటల్లో ఏం పట్టించుకోవట్లేదు అంట. వీళ్ళకి ఓన్లీ లిక్విడ్ క్యాషే కావాలంట, ఫోన్ పే వద్దంట, స్వైపింగ్ వద్దంట. ఆ తరంకులు అప్పటికి కార్డులన్నీ పట్టుకొని మొత్తం అంతా తిరగడానికి వెళ్ళారు, రాజం అంతా తిరగడానికి వెళ్తే ఎక్కడ ఏటీఎంస్లో డబ్బులు లేవు. అంతా తిరిగి వచ్చేలోపు ఆవిడ చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా, ఆవిడ పాజిటివ్ నెగిటివ్ కూడా తెలియదు ఆవిడకి, అసలు పాజిటివ్ నెగిటివ్ కూడా తెలియదు. అసలు జాయిన్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు ఇలాగ ఎంతమంది అక్కడ చూడండి, ఇలా కార్లన్నీ ఆపేసి ఎంతమంది నుంచి వస్తున్నారు? ఈ దౌర్జన్యం అసలు. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఎల్లవేళలా సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ కీర్తి పట్నాయక్ అన్నారు. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ 16వ యానివర్సరీ కేక్ కట్ చేసి కోవిడ్ నిబంధనలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2003 ఏప్రిల్ 28 పెందుర్తి మండలం గంగిరెడ్ల కాలనీలో స్కూల్ మొదటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 3వ తేదీన రిజిస్ట్రేషన్ అయిందని, 2005 మంది మహిళలకు సంస్థ ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వటం జరిగిందని, పేద అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్ సప్లై చేయటం, నోట్బుక్స్ పంపిణీ చేయటం, పేద అనాథ వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు, చీరలు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో టాలెంట్ ఉన్నవారికి గుర్తించి బహుమతులు ఇవ్వడం, ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, కుటుంబ సమస్యలకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని ఆమె తెలియజేశారు. పట్నాయక్, శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని అండి. ఇది ఈరోజు మేము ఇక్కడ చేసుకుంటున్న కార్యక్రమం యానివర్సరీ డే అండి. 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి మా చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందించడం జరుగుతుందండి. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం, చిన్న కార్యక్రమం, కోవిడ్ కదండి, ఎక్కువ మందితో కాకుండా సింపుల్గా చేసుకోవడం జరిగింది. సో ఇది 16 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మీ అందరికీ తెలిసి చిన్న రిమార్క్ లేకుండా కూడా ఎంతో చక్కగా రన్ చేస్తున్న ఏకైక సంస్థ. అట్లాగే ఎన్నో గవర్నమెంట్ సన్మానాలు, అవార్డులు కూడా మన మార్చి 6వ తారీఖు మన సర్వీసులు గుర్తించి మన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి చేసుకుని మనం అందరూ చేయడం కూడా జరిగింది. సో ఇది కరోనా లాక్డౌన్ టైంలో కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. అవి మీ అందరికీ తెలుసు. అది జనం కోసం జర్నలిజం అనే ఒక కాన్సెప్ట్ మీద కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అది నేషనల్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఏదైతే జనం కోసం జర్నలిజం, ఎందుకు అంటే ఆ టైంలో మీరు చేసింది నిజంగా చిన్న కాదు, సర్వీస్ కాదండి. మీ ఊపిరిని ఆవిరి పట్టి మా అందరికీ అవేర్నెస్ ఇచ్చేవారు. సో మేము కూడా అట్లాగాను, ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఏ డిపార్ట్మెంట్ చూడకుండా ప్రతి ఒక్కరికి వెతుక్కొని వెళ్ళి సేవ చేయడం అనేది జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జీబీఎంసీ కావచ్చు, భవన కార్మికులు, వలస కార్మికులు, ఆ తర్వాత రోడ్డు మీద చాలామంది బిచ్చగారులు చాలా ఇబ్బంది పడేవారు, వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇవన్నీ పడిపెట్టడం, శానిటైజర్స్ ఇవ్వడం, మాస్క్ ఇవ్వడం, తర్వాత వీళ్ళకి అవేర్నెస్, బాగా ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్. అలాగే మా కాలనీలో ఒక కరోనా పేషెంట్కి దగ్గరుండి, అంటే చాలా దూరంగా ఉండి దగ్గరుండి సర్వీస్ చేయడం కూడా జరిగిందండి. సో వాళ్ళ పేర్లో మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చక్కగా మనలో అంతా పాటే తిరుగుతున్నారు. సో ఇదంతా ఏంటి అంటే కరోనా అనేది కూడా చాలామంది భయపడుతున్నారు. భయపడద్దు, కానీ అవగాహన పెంచుకోండి. భయం పడితే మరంత మీకు సైకాలజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ భయం వల్ల కూడా చాలామంది ఇదవుతుంది, ఎక్కువ వైరస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు వైరస్ను నివారించుకోవాలి. ఎలా అంటే మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మాస్క్ పెట్టుకోవాలి, నేను మాస్క్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటే నాకు ఇదవుతుంది, సేఫ్ అవుతుంది. నేను పెట్టుకుంటే మీకు సేఫ్ అవుతుంది. సో మనం జనంలోకి వెళ్ళేటప్పుడు, అంటే ఎవరు లేదు కాబట్టి మాస్క్ అవసరం లేదు, జనంలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకి దీన్ని బాగా మనం అవాయిడ్ చేయొచ్చండి. నేను నిన్న కూడా అక్కడ వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళాను సెకండ్ డోసు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు టోకెన్స్ ఇచ్చారండి. టోకెన్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే జనం అవేర్నెస్ లేదు, అందరూ గుమిగూడేసి ఇంకా పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. ఆ టైం నేను పెందుర్తి మండలంలో 15 పంచాయతీ ఆఫీసులు ఉన్నాయండి. దాంట్లో 27 గ్రామాలు ఉన్నాయండి. 27 గ్రామాల్లో 2500 మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్లో శిక్షణ ఇవ్వడం అయింది. ఒక పెందుర్తి మండలం అనే కదండి, ఎండాడ మీ అందరికీ తెలుసు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అక్కడ చేశాను, అక్కడ కూడా టైలరింగ్ సెంటర్స్ పెట్టాను. చాలామంది వాళ్ళకి అక్కడ సేవలు చేయడం, అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ హాల్గా, మేము స్వచ్ఛ భారత్ చేసే బెస్ట్ కమ్యూనిటీ హాల్గా కూడా దాని నేమ్ కూడా వచ్చిందండి. అట్లాగే తర్వాత మాస్కులు పంచడం, పెన్షన్స్ ఇప్పించడం, 2500 మందికి ఉచితంగా ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇచ్చి 300 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే నెంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 150 స్కూల్స్కి ఒక 3-4 ఇయర్స్ వరకు నేను 150 స్కూల్స్కి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి యూనిఫామ్స్ అని, నోట్బుక్స్ అని, తర్వాత
ప్లేట్స్, భోజనం చేసే ప్లేట్స్ అని వాటర్ ట్యాంక్స్ ఇట్లాంటివన్నీ సబ్బులు ఇవన్నీ పంచడం అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగేదండి. యూనిఫామ్స్ కూడా వితౌట్ స్టిచ్చింగ్ కాదండి, విత్ స్టిచ్చింగ్, మళ్ళీ స్టిచ్ చేసుకునే వల్ల డబ్బులు ఉండవని ఇట్లా ఆరాధన పంపిణీకి, తర్వాత ఎన్ఆర్లో ఎస్సీ ఎస్టీ కాలనీ పిల్లలకి వీళ్ళందరికీ చాలా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అండి. 25 మంది వృద్ధులు ప్రజెంట్ ఉన్నారండి, 30 మంది ఉండేవారు, ఒక ఇరువురు వివిధ కారణాల వల్ల పాపం చనిపోయారనమాట. గాజువాల్ గారు కాపుతుంగ్లాలో ఉంటున్నారు, వాళ్ళకి ప్రతి నెల మేము ఇంత అని ఇస్తున్నాం, 5 కేజీలు బియ్యం అండి, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 టీ పట్ల అట్లా ప్రతి నెల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి నాకు 10-15 వేలు ఖర్చు అవుతుంది ప్రతి నెల అండి. నా స్ఫూర్తి మా నాన్నగారేనండి, నాన్నగారు ఆశయం కోసం నేను స్థాపించాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట, సేవ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. నేను నిజంగా అంటే ఎవరైనా ఏమో ఆలోచిస్తారు, ఏజ్లో ఒక పెద్ద వ్యాపారవేత్త గారు ఒక లేదా ఒక మంచి దేని అలా ఆలోచిస్తారు, కానీ నాకు దీంట్లో మొన్న కూడా మా కమ్యూనిటీలో చాలా పోస్టులు నాకు ప్రిఫర్ చేసినా కూడా నేను తీసుకోలేదు. సో దాంట్లో పెడితే మళ్ళీ నేను సర్వీస్ చేయలేనేమో అనేసి నా గోల్ అయితే మాత్రం మా నాన్నగారు కోసం ఒక అనాథాశ్రమం స్థాపించాలి, 10 మంది వృద్ధులకు ఒక అమ్మగా ఒక కూతురుగా, 10 మంది అనాథ చిన్నపిల్లలకి ఒక అమ్మగా ఉండాలనేది నా గోల్ అండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో నాకు ప్రభుత్వానికి అధికారికి నేను అడుగుతుంది ఒకటేనండి, నేను ఇంతవరకు ఎంతో సేవా కార్యక్రమాలు చేశాను. ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం నుంచి దక్షిణ ఒడిశా తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా మంగళవారం విశాఖలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,48,94,000 విడుదల చేశారు. సింహాచలం క్షేత్రంలోని వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా జరిగిన వినోదోత్సవంలో ఉంగరపు సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం. ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర ప్రకటన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.